बंडी संजय अट कुन बंडी संजय अट अंत चूस्ट अति बिड केसीआर भारतीय जनता पार्टी कार्यकर्त भारतीय जनता पार्टी कार्यकर्त बंडी संजय की चावे भय आवे बंडी संजय चूसी भयपड़ी आ चावे बंडी संजय चूसी भयपड़ी मूर् साल पैकी मूर् साल पैदा पाई दरिदापुर तिरी वा देश नी संग नी राज प्रजास्वाम्य निर्माण कोसम नी संग चूडा बंडी संजय तिरी वचैयानी राष्ट्र मुख्यमंत्री गुर्तवाले निकार हिंदू निजम हिंदू भयंकर हिंदू अव सिग्गुंडाल पदेन निमशाल समय हिंदू नरकी चंपा पार्टी तो नीत पड़े ये हिंदू तेलंगाना राष्ट्र प्रदर्चे नैने यागा नैने पूजल नी मुख्यमंत्री पदवी कापड़कसम नी को मुख्यमंत्री नी कुट कोसम नी स्वार्थ कोसम यागा पूजल नी हिंदू समाज हिंदू उ हिंदू धर्मा की आपलस्ते हिंदू समाजा की पंदे हिंदू देवल की चपरते हिंदू मन कलराशे प्रयत्न ने वे व्यक्ति हिंदू समाजम हिंदू गुर्ति तप नी दगुलबाजी भट्ट बाजी हिंदू समाजम हिंदू गुर्त विषयानी गुर्त भारतीय जनता पार्टी कार्यकर्ता केसीआर तक भारतीय जनता पार्टी कार्यकर्ता देश नमीन सिद्धांत कोसम भुजंड कोसम राष्ट्र कमल पू विकास कोसम इपे अनेक मंद भारतीय जनता पार्टी कार्यकर्ता नक्सल टेरिस्ट आत्म बलिदान वाल आशयानी लक्ष्या इन कार्यकर्ता मुझे आ लक्ष्या चेरानी वारी आशय नेवे प्रति भारतीय जनता पार्टी कार्यकर्ता भारत माता की जय अंटू जय श्रीराम अंटू गर्जिस्तारु गांधीस्तारु नीनु अंतं चेसेवरु कूडा कार्यकर्त वेंकक पोडन विषयानी राष्ट्र मुख्यमंत्री गुर्तुंचुकोवाले भारतीय जनता पार्टी मेजारिटी प्रजल मनोभावं नुंचि मात्लाडिते भारतीय जनता पार्टी मत तत्व पार्टी వాస్తవాలు ఆలోచండి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇల ముస్లిం ముస్లిం అని చెప్పుకుంటారు సెక్యులర్ వాది క్రిస్టియన్ క్రిస్టియన్ అని చెప్పుకుంటారు సెక్యులర్ వాది కానీ హిందూ హిందూ అని చెప్పుకుంటే మత తత్వవాదిగా చిత్రీకరించండి దౌర్భాగ్య పరిస్థితులు తెలంగాణ రాష్ట్రం ఉన్నాయి ఎస్ భారతీయ జనతా పార్టీ ఏ మతానికి వ్యతిరేకం కాదు ఏ వర్గానికి వ్యతిరేకం కాదు ఏ కులానికి వ్యతిరేకం కాదు కానీ కొన్ని దగ్గులపాచి పార్టీలు టిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీలు ఒక వర్గానికి కొమ్మగాస్తూ మైనారిటీ సంతృప్తికరణ విధవలంబిస్తూ వాళ్ళ హిందూ ధర్మాన్ని కించపరిచే ప్రయత్నం చేస్తే మెజారిటీ ప్రజలనేటువంటి ఈ దేశంలో 80% ఉన్న తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళ మెజారిటీ ప్రజల హిందూల గురించి మాట్లాడడమే మతతత్వం అయితే ఎస్ భారతీయ జనతా పార్టీ మతతత్వ పార్టీ అన్నప్పుడు కూడా భయపడే ప్రసక్తి లేదు బరాబర్ బరాబర్ 80% హిందూల కోసం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు దేనికైనా తెగించుకుంటాం వారి హక్కులను కాపాడడానికి వాళ్ళ మనోభావాలు కాపాడడానికి ఎట్టి పసు కాపాడతాం ఇలా అయోధ్యలో ఏం జరిగింది వాళ్ళ అందుకే వికారాబాద్ ప్రజలు ఆలోచించండి బీహార్లో ఎన్నికలు జరిగినాయి బీహార్లో ఎన్నికలు జరిగితే ఎంఏ పార్టీ 5 సీట్లు గెలిచింది ఎన్ని సీట్లు గెలిచింది ఎన్ని సీట్లు గెలిచింది మరియు బీహార్లో ఎంఏ పార్టీ అధికారంలో ఉందన్న ఢిల్లీలో ఎంఏ పార్టీ అధికారంలో ఉందన్న తెలంగాణలో ఎంఏ పార్టీ అధికారంలో ఉందన్న ఇక్కడ మూర్ఖత్వం బట్టబాజ్ గారు ఓవేసి పోయి ఇవాళ బీహార్ను అభివృద్ధి చేస్తానులే ఇంటికో ఉద్యోగం ఇస్తానులే డబుల్ బెడ్రూమ్లు ఇస్తానులే రుణమాఫీ చేస్తానులే ఢిల్లీ నుంచి పైసలు తెస్తానులే అయినప్పటికీ కూడా ఇవాళ బీహార్లో ఎంఏ పార్టీ 5 సీట్లు గెలిచింది ఎట్లా గెలిచిందన్న ఎట్లా గెలిచిందన్న మతం అరే 12% ఉన్నాడు 12% ఉన్నాడు బీహార్లో 5 సీట్లు గెలిస్తే 80% హిందువులు తెలంగాణ రాష్ట్రంలో 80% తెలంగాణ రాష్ట్రంలో ఈ హిందువులు తెలుసుకుంటే హిందువులు ఓటు బ్యాంక్ మారితే ఈ తెలంగాణ రాష్ట్రంలో గోల్కొండ కిల మీద కాషాయపు జెండాను ఎందుకు రెప్పరెప్పలాడించబో ఒక్కసారి ఉంచండి అనేక మంది కార్యకర్తలు
అనేక మంది కార్యకర్తలు నిలుస్తున్నారు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు నిలుస్తున్నారు. ఈ కాశాపు గోల్కొండ కిల మీద కాశాపు జెండా రెపరెపలాడే ఆ అద్భుత సన్నివేశాన్ని చూపండి బ్రదర్స్, చూపండి తమ్ముళ్ళారా, చూపండి అన్నలారా అని చెప్పి అనేక మంది భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు బాలరెడ్డి గారు ఇక్కడ ఉన్నారు. అలాంటి నాయకులందరూ కూడా ఎదురుస్తున్నారు. ఒక లక్ష్యాన్ని మనకు అప్పచెప్పారు, తప్పకుండా ఆ లక్ష్యాన్ని నెరవేర్చాల్సిన బాధ్యత ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఉంది. దేశంలో శ్రీ ప్రియతమ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు అధికారం చేపట్టిన తర్వాత ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తున్నాం. ఇదే కాంగ్రెస్ పార్టీ, ఇదే టిఆర్ఎస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ ఎన్నికలు వస్తేనే ఇలా అయోధ్య అంటారు, రామ జన్మభూమి అంటారు అన్నారు. ఎస్, ఇన్ని రోజులు ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ పూర్తి మెజార్టీ రాలే. ఇలా అయోధ్య రాముడు, ఆదర్శ రాముడు, అందాల రాముడు, అందరి రాముడు, ఆ రాముడు పుట్టిన జన్మస్థానంలో, ఆ పవిత్రమైన భూమిలో ఎన్నికల ముందు ఏదైతే నరేంద్ర మోడీ గారు హామీ ఇచ్చారో అదే స్థలంలో దివ్యమైన భవ్యమైన రామ మందిర నిర్మాణం జరుగుతుందా లేదా ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ నాయకులు, టిఆర్ఎస్ పార్టీ నాయకులు, కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు ఆలోచించాలి. దీని వెనుక చరిత్ర ఉంది తమ్ముడు, దీని వెనుక చరిత్ర ఉంది. ఈ మెజార్టీ ప్రజలు అనేది హిందూ దేశంలో, మెజార్టీ ప్రజలు అనేది భారతీయ హిందువుల భారతదేశంలో, వాళ్ళ హిందువుల ఆరాధ్య దైవమైనటువంటి రాముని గుడి కట్టడానికే ఇన్ని సంవత్సరాలు పట్టిందంటే దీనికి ప్రధాన కారణం ఇవ్వడం ఒక్కసారి ఆలోచించండి. 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు ఈ దేశాన్ని పంచ కాంగ్రెస్ పార్టీ కాదా? ఒక్కసారి ఆలోచించండి. అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం ఇలా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎందుకు కలసి వేసి ఆత్మ బలిదానం చేయాలి? 4 లక్షల మంది ఈ అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం కలసి ఇవ్వకపోతే ఇలా ములాయం సింగ్ గవర్నమెంట్ తరపున కార్పుల్లో ఇలా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎందుకు ఆత్మ బలిదానం చేయాలి? ఒక్కసారి ఆలోచించండి. కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు దేవుడు రాముడు కదా, కమ్యూనిస్ట్ పార్టీకి దేవుడు రాముడు కదా, టిఆర్ఎస్ పార్టీకి దేవుడు రాముడు కదా, ఇలా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలే ఎందుకు అయోధ్యలో రాముని గుడి కట్టడానికి ప్రాణ త్యాగం చేయాలో ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది.